రాత్రికాల సమయంలో ఒకవేళ శక్తి లేని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, అడుగులు వేయడానికి ఒకవేళ నీకు బలం లేకపోతే, దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్దానాన్ని నీ కొరకే ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నీకు శక్తి లేదా, బలము లేదా, నువ్వు అలసిపోయావా, సొమ్మసిల్లావా, అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. వెయిటింగ్ అనేది చూడండి, వెయిటింగ్ అంటే ఏంటి, కొంతకాలం కనిపెట్టడం. వెయిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎంత ఓర్పు ఉందో కూడా తెలుస్తూ ఉంటుంది. పిల్లలు అస్సలు వెయిట్ చేయలేరు కదండి, వాళ్ళకి ఏదైనా కావాలంటే కావాలంతే. వాళ్ళని వెయిట్ చేయమని కూర్చోబెట్టడం చాలా ఇంపాసిబుల్. అందుకే పిల్లలున్న పేరెంట్స్కి చాలాసార్లు, చిన్నపిల్లలు ఉన్న వారికి టైం ఉండదు, టైం తెలియదు కూడా ఎలా అయిపోతుంది. ఎందుకంటే పిల్లలకి వెంట వెంటనే అటెండ్ అయిపోతూ ఉండాలి, వాళ్ళని కూర్చోబెట్టడానికి వెయిటింగ్ చేయించడానికి అవకాశం ఉండదు. అయితే ఎప్పుడైతే మనం వెయిట్ చేయాల్సి వస్తుందో జీవితంలో, అప్పుడు మనకి ఓర్పు సహనం బాగా అలవాటవుతాయి. విశ్వాస జీవితంలో కూడా మనకు ఉండవలసిన ఒక ఆత్మఫలము ఏంటంటే పేషెన్స్ ఆర్ లాంగ్ సఫరింగ్ అనే మాట. ఓర్పు సహనము ప్రతి విశ్వాసికి ఉండాలి. సహనంతో ఓర్పుతో ఏం చేయాలి అని ఆలోచన చేస్తే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడడం అనేది ఇట్లా క్లిక్లో అయిపోయేది కాదండి, ఒక్క క్షణంలో అయిపోయేది కాదు. ఒక బటన్ వేస్తే స్విచ్ చేయగానే పని అయిపోతుంది అలాంటిది కాదు. కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్, ట్రస్టింగ్ ఇన్ హిస్ టైమింగ్ అండ్ లుకింగ్ అప్ టు హిమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ అండ్ లుకింగ్ ఓన్లీ అట్ హిమ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు, దోస్ హూ వెయిట్. ఒట్టిగా దోస్ హూ వెయిట్ అని రాయబడలేదు, దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవునిపై, దేవుని వైపు చూస్తూ ఎవరు ఎదురు చూస్తూ ఉంటారో, కనిపెట్టుకొని ఉంటారో, ఆశ కలిగి ఉంటారో, వారి జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీ స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ప్లీజ్ స్టాప్ లుకింగ్ ఎట్ పీపుల్ అరౌండ్ యూ అండ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ జీసస్. యేసు వైపు చూడు. ఒక్కసారి దేవుని వైపు చూసి ఆయన ఇచ్చే శక్తి కొరకు, ఆయన ఇచ్చే బలము కొరకు నీవు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచి వారి కంట నూతన బలం ఇస్తాడంట. హల్లెలూయా. యు విల్ బి రెన్యూడ్, యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్. నీకు ఉన్న శక్తిని దేవుడు ఇంకా నూతన బలముతో ఆయన యాడ్ చేస్తాడు. నీకున్న నీరసానికి దేవుని శక్తి తోడైతే ఇక నీకు 1000 ఏనుగులంత బలం, ఇంకా అంతకంటే బలంగా నువ్వు తయారవుతావు. హల్లెలూయా. కొన్నిసార్లు మానసికంగా మనం కృంగిపోయినప్పుడు అనిపిస్తుంది, నాకు నేనేమి చేయలేను అనిపిస్తుంది. ఈవెన్ దో యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, మానసికంగా డౌన్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏం చేయలేనేమో అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో నువ్వేం చేయాలంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు నీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. హీ విల్ గివ్ అస్ న్యూ స్ట్రెంగ్త్. కొత్త బలం, కొత్త శక్తి, నూతన శక్తిని, నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అంట, అప్పటి వరకు ఒకవేళ అలసిపోయినట్లు నీవున్నా, అప్పటి వరకు బలహీనంగా నీకు అనిపించినా, అప్పటి వరకు ఒకవేళ అడుగులు వేస్తే నేను తొట్రిల్లి పడిపోతానేమో అన్నంత బలహీనంగా నీవున్నా, దేవుని కొరకు ఎదురు చూడడం ప్రారంభించిన తరువాత, దేవుని వైపు చూడడం నీవు నేర్చుకున్న తర్వాత, దేవుని శక్తిని నీవు పొందుకున్న తర్వాత, పక్షులన్నిటిలో ఒక రాజుగా పిలువబడే, కింగ్ ఆఫ్ ఆల్ బర్డ్స్ గా పిలువబడే పక్షి రాజులా తయారైపోతావంట. హల్లెలూయా. ఒక ఆకిలా తయారవుతావనో, ఒక కోకిల్లా తయారవుతావనో, ఒక పిచ్చుకలా తయారవుతావనో దేవుని వాక్యంలో రాయబడలేదు. కానీ పక్షి రాజు వలె తయారవుతారంట. పక్షిరాజుకు మిగతా పక్షులకు ఒక చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటని ఆలోచిస్తే, మిగతా బర్డ్స్ అన్నీ వింగ్స్ని ఫ్లాప్ చేస్తూ ఎగురుతాయి, రెక్కలు కొడుతూ అవి ఎగురుతూ ఉంటాయి. అంటే అవి కొంచెం ముందుకు వెళ్ళాలన్నా రెక్కలు కొట్టాలి. కానీ పక్షిరాజుకు ఉండే ఒక అనుభవం ఏంటంటే, అది ఫ్లాప్ చేయదు, ఎక్కువ సోర్ చేస్తుందండి. ఆకాశంలో మనం పక్షిరాజును గమనిస్తే ఒక 2 సార్లు వింగ్స్ ఫ్లాప్ చేస్తుందేమో, కానీ అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ సోరింగ్. ఆకాశంలో అలా వెళ్తుంది, గ్లైడింగ్ లాగా ఆకాశంలో వెళ్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మిగతా బర్డ్స్ అన్ని కింద తిరుగుతూ ఉంటాయి, కానీ ఈ పక్షిరాజు మాత్రం మన కంటికి కనబడనంత ఎత్తుకి ఎగురుతుంది. పక్షిరాజు యొక్క గూడు యూజువల్గా మనకి ఎవ్వరికి కనబడదు. దాని గూడును చేరుకోవడం కూడా చాలా కష్టం. అంత హై ప్లేసెస్లో అది డ్వెల్ చేస్తుంది.
నీవు నేను కూడా యెహోవా కొరకు ఎదురు చూస్తే వి విల్ రైజ్ అంత ఉన్నతమైన స్థితికి మనము ఎగురుతాము. దేవుడు ఉన్నతుడు కనుక, ఆయన అందరికంటే పైగా ఉన్నవాడు కనుక, ఆయన మహోన్నతుడు కనుక నీ కళ్ళు ఆయన వైపుకు పెడితే నీ జీవితంలో నువ్వు పొందుకునే అనుభవాలు కూడా ఉన్నతమైన అనుభవాలుగా ఉంటాయి. యు మే బి ఆన్ ఎర్త్ బట్ యువర్ ఐస్ విల్ బీ ఆన్ హెవెన్. ఒకవేళ భూమి మీద నీ పాదాలు ఉండొచ్చేమో, కానీ నీ కన్నులు దేవాతి దేవుని వైపు ఉంచగలిగితే ఒక హెవెన్లీ సిటిజన్ వలె ఈ లోకంలో నీవు బ్రతుకుతావు. చూడండి, ఇప్పటి వరకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తే బాగుండు, కెనడియన్ సిటిజన్షిప్ వస్తే బాగుండు, ఆస్ట్రేలియాలో పిఆర్ వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండని చాలా దేశాల సిటిజన్షిప్ కొరకు చాలామంది ప్రాకులాడుతూ ఉండేవారు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో ఏ దేశపు సిటిజన్షిప్ మనకు వచ్చినా రాకపోయినా నీవు రక్షణ పొందితే యు బికమ్ అ హెవెన్లీ సిటిజన్. హల్లెలూయా. పరలోకపు సిటిజన్ అవుతావు. నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడితే, బుక్ ఆఫ్ లైఫ్లో నీ పేరు ఎప్పుడైతే వ్రాయబడుతుందో అప్పుడు నువ్వు ఒక హెవెన్లీ సిటిజన్గా మారుతావు. కనుక పరలోకంలో నీకు ఒక పర్మనెంట్ అడ్రస్ ఎప్పటికీ ఉంటుంది. పరలోకంలో నీ కొరకు దేవుడు ఒక ఇంటిని కూడా సిద్ధపరచి ఉంచుతాడు అని గుర్తుపెట్టు కోలి. విశ్వాసులంగా మనము ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ అడ్రస్. ఈ భూమి మన యొక్క స్థిర నివాసం ఎప్పటికీ కాదు. దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ అడ్రస్. బిల్లీ గ్రాహం గారు ఒక మాట అంటూ ఉండేవారు, అదేంటంటే, హెవెన్ ఇస్ మై హోమ్, ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్ అని. పరలోకం నా ఇల్లు, ఈ భూమి గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను అంతే. కనుక నా కన్నులు నా మనస్సు నా ధ్యాస ఎప్పుడు పైనున్న వాటి మీదే, ఆత్మ సంబంధమైన వాటి మీదే ఉంటుందని. పక్షిరాజుకుండే ఒక అలవాటు ఏంటంటే, ఎప్పుడైతే గాలి దుమారం తుఫాన్ వస్తుందో ఆ వాతావరణం రాగానే మిగతా పక్షులన్నీ వాటి గూళ్ళకు వెళ్ళిపోతాయంట. బికాజ్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ది స్టార్మ్. తుఫాను లేకపోతే గాలి చూడగానే మిగతా పక్షులన్నిటికీ భయం అంట. వేటికి అవి వెళ్ళి సర్దుకొని వాటి గూళ్ళకు వెళ్ళిపోతే ఈ పక్షిరాజు మాత్రం ఒక స్టార్మ్ రాగానే ఎదురు చూస్తూ ఉంటుందంట, స్టార్మ్ కొరకు. యునో వై? ఆ స్టార్మ్లో వచ్చే ఆ బలమైన గాలితో వాటిని విండ్ థర్మల్స్ అంటారు. ఆ బలమైన గాలితో వాటి సహాయంతో అది ఆకాశంలో రివ్వున పైకి వెళ్ళిపోతుందంటండి. ఎంత పైకి వెళ్ళిపోద్దంటే, ఇట్ విల్ ట్రై టు ఫ్లై అబౌవ్ ద స్టార్మ్. ఆ భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్లో ఏ విండ్ థర్మల్స్ అయితే, ఏ స్టార్మ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుందో దానంతటిని దాటి ఆ పైకి వెళ్ళిపోద్దంట. విశ్వాసులంగా నీవు నేను కూడా దేవుని వైపుకు చూడకపోతే, నీవు అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, నీ శక్తిని నీ బలాన్ని నీ స్థితిగతులను చూసుకుంటూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఇంకా సొమ్మసిల్లిపోయి, ఇంకా నీరసిల్లిపోయి, ఇంకా కృంగిపోతూ ఉంటే నీవు కూడా జీవితంలో నీకు వచ్చే తుఫానులకు భయపడిపోయి నీ గూడుకు నువ్వు వెళ్ళిపోతావు, కృంగిపోతావు, పైకి వెళ్ళలేవు, ఎగరలేవు, జీవితంలో ముందుకు అడుగులు వేయలేవు. కానీ ఒక పక్షిరాజు వలె, ఎప్పుడైతే ఆ పక్షిరాజు ఆ విండ్ థర్మల్స్ని ఉపయోగించుకొని ఆకాశంలో పైకి వెళ్తుందో, అలా నీ జీవితంలో వచ్చే సవాళ్లను నీవు చూస్తూ దేవుని శక్తిని ఆశ్రయిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో దేవుడిచ్చే నూతన బలాన్ని నువ్వు పొందుకొని నీ జీవితంలో ముందుకు అడుగులు వేయడం ప్రారంభిస్తావో, అప్పుడు నీవు కూడా యెషయా గ్రంథం 40:31 మనం చదివినట్లుగా, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యు విల్ రన్, యు విల్ ఫ్లై, యు విల్ వాక్. నడుస్తామంట, పరిగెడతామంట, ఆకాశంలో ఎగురుతామంట, పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. దేవుని కొరకు ఎదురు చూసిన తర్వాత ఇక నీవు అలసిపోవు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన శక్తి నీకు తోడవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో, ఐఎమ్ సఫరింగ్ అలోన్, ఐఎమ్ ఆల్ అలోన్, ఒంటరిగా ఉన్నాను, నాకెవరున్నారు సహాయం చేసేవారు. యూ ప్లస్ గాడ్ ఇస్ ఈక్వల్ టు అ మైటీ ఆర్మీ. తెలుసా నీకు, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వే పెద్ద మెజారిటీ. నీకు ఇంకెవరు పెద్ద తోడు అవసరం లేదు. ఇంకా నీకు ఆదరించడానికి ఇంకెవరు అవసరం లేదు. కారణం ఏంటంటే, దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ధైర్యము, దేవుడిచ్చే శక్తి అంత గొప్పగా ఉంటుంది కాబట్టి. బైబిల్ గ్రంథంలో ఎలీషా అలాగే తన సేవకుడైన గెహాజీ ఉంటున్నప్పుడు శత్రు సైన్యము వారి ఇంటి చుట్టూ వచ్చేసినప్పుడు
గెహాజీ తెల్లవారుజామున లేచి బయటకు వచ్చి చూస్తాడు. చూసి ఆ శత్రు సైన్యాన్ని, ఆ తర్వాత వారు తెచ్చుకున్న ఆ గుర్రాలను, ఆ సైనికులందరినీ చూసి భయపడిపోతాడు. భయపడిపోయి ఎలీషా దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా ఈరోజు అయిపోయింది మన పని ఇంకా అని అనగానే అప్పుడు ఎలీషా ఒక ప్రార్థన చేస్తాడు. అదేంటంటే, ఈ సేవకుని కన్నులు ఒకసారి తెరవచ్చే అయ్యా. ఈ ఫిజికల్ అయితే ఏం కనబడుతుందో అదే చూస్తున్నాడు, కానీ ఆధ్యాత్మికంగా నీవు మాకు ఇచ్చిన ప్రొటెక్షన్ ఏంటో ఈ సేవకునికి అర్థం కావట్లేదు. అందుకే వాడు భయపడిపోతున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. హెల్ప్ హిమ్ టు అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ దట్ యూ ఆర్ గివింగ్ అస్. మాకు నీవు ఇస్తున్న భద్రత ఏంటో నా సేవకుని కళ్ళు తెరవచేసి కనిపించేటట్లుగా, చూసేటట్లుగా చేయి ప్రభు అని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు బయటకు వచ్చి చూస్తే అగ్ని రథములు వీరి చుట్టూ ఉంటాయండి. హల్లెలూయా. అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, వారి కంటే మన పక్షముగా ఉన్నవారు అధికులై ఉన్నారు అనే మాట. నీకు తెలుసా దేవుడు నీ పక్షంగా ఉన్నాడని? నీకు తెలుసా దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడని? నీకు తెలుసా దేవుడు నీ కొరకు ఆలోచన చేస్తున్నాడని? డూ యూ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ యువర్ బాడీ? నీకు తెలియక కనపడకపోవచ్చు ఒకవేళ, మేబీ యూ డోంట్ ఫీల్ ఇట్ రైట్ నౌ. ఒకవేళ నీకు ప్రస్తుతానికి అర్థం కాకపోవచ్చు, బట్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. నీ జీవితంలో, నీ శరీరంలో నీకు కావలసిన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ కొరకు, నీ భద్రత కొరకు కావలసిన ఏర్పాట్లన్నీ దేవుడు చేస్తూ ఉన్నాడు. నిన్ను ఇప్పుడు కూడా, ఈ క్షణం కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. నీకు తెలుసా అది? అన్నోన్ వైరసెస్ నుంచి, అన్నోన్ ప్రాబ్లమ్స్ నుంచి, సడన్ డిజాస్టర్స్ నుంచి, ఎన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి. ద లార్డ్ ఇస్ వర్కింగ్ ఫర్ అస్. దేవుడు మన పక్షంగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా పనిచేస్తున్నాడు, దేవుడు మన కొరకు ఆలోచన చేస్తున్నాడు. కనుక మనం ధైర్యంగా ఉండొచ్చు, మనం నిబ్బరంగా ఉండొచ్చు, మనం రిలాక్స్గా ఉండొచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఒక ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ లోకో పైలట్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని ఎవ్వరు వెతుక్కోరండి. ఆ ట్రైన్ డ్రైవర్ని చేరుకోవడానికి కూడా అవకాశం ఉండదు కదా. అతను ఒక సెపరేట్ క్యాబిన్లో ఉంటాడు. అతను సరిగ్గా నడుపుతున్నాడా లేదా, అమ్మో రాత్రి ప్రయాణం చేస్తుంటే ఆ లోకో పైలట్ని కొంచెం నిద్ర లేపాలని మనం కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉన్న వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చెక్ చేసుకోం. ఎందుకంటే వీ జస్ట్ ట్రస్ట్ ద లోకో పైలట్. ఆ ట్రైన్ను నడుపుతున్న డ్రైవర్ను నమ్ముతాం, అంతే. క్షేమంగా తీసుకెళ్తాడు గమ్యస్థానానికని, అందుకే చక్కగా నిద్రపోతాం. మరి నీ జీవితం అనే బండి ముందుకెళ్తదో వెళ్ళదో అని ఎందుకు భయపడుతున్నావు? డ్రైవర్ సీట్లో నువ్వు దేవుని కూర్చోబెట్టావుగా. నీ జీవితం యొక్క పగ్గాలు దేవునికి ఇచ్చావు కదా. నీ జీవితంలో దేవునికి నువ్వు కంట్రోల్ ఇచ్చావు కదా. ఆయన యజమానునిగా చేసుకున్నావు, నీ రక్షకునిగా చేసుకున్నావు, నీ ప్రభువుగా ఉన్నాడు, నీ రాజుగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? డోంట్ యు థింక్ గాడ్ ఇస్ కేపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ యువర్ లైఫ్? దేవుడు నీ జీవితంలో వచ్చే సమస్యలను హ్యాండిల్ చేయలేడా? దేవుడు నీకు సహాయం చేయలేనంత అసమర్థుడా? ఆయన అన్నీ చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి. యెషయా గ్రంథం 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ న్యూ స్ట్రెంగ్త్, హీ విల్ గివ్ యూ రెన్యూడ్ స్ట్రెంగ్త్. నూతన శక్తి, నూతన బలం ఇచ్చి ఆయన కొరకు పరిగెత్తడానికి నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప, అట్టి శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. జీవము కలిగిన నీ మాటలను బట్టి వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అలసి, సొలసి, నీరసించిపోయి హాస్పిటల్ బెడ్స్లో ఉన్నారో ప్రభువా, ఇప్పుడే నీ శక్తితో వారిని నింపండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారన్న వాగ్దానము నెరవేర్చండి. ఎంతమంది మానసికంగా కృంగిపోయి అలసిపోయి ఉన్నారో ప్రభువా, వారిని మానసికంగా స్థిరపరచండి. నూతన ఉత్సాహముతో, నిరీక్షణతో నింపండి. నీ కార్యాభివృద్ధిలో మమ్మల్ని అందరినీ వాడుకోండి అయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.